హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న స్టోన్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ సిల్క్ థ్రెడ్ని ఒక ప్లాస్టిక్ ముద్దకి నేను 55 వరుసలుగా చుట్టుకొని కట్ చేసి ఎడ్జెస్ అనేవి విడిపోకుండా ఫ్యాబ్రిక్ గ్లూతో అతికిస్తున్నాను. తర్వాత మనం చుట్టుకున్న ఈ దారాలను గ్లూ అప్లై చేసి బ్యాంగిల్కి ఫస్ట్ అతికించాలి. తర్వాత బ్యాంగిల్ చుట్టూ ఇలా వ్రాప్ చేస్తూ నీట్గా చుట్టేసుకోవాలి. బ్యాంగిల్పై ఎక్కడ గ్యాప్ లేకుండా సిల్క్ థ్రెడ్ని దగ్గర దగ్గరగా నీట్గా వ్రాప్ చేసుకోవాలి. అప్పుడే స్టోన్ బ్యాంగిల్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సిల్క్ థ్రెడ్ మొత్తం చుట్టిన తర్వాత అంచుల్ని గ్లూతో అతికించి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. బ్యాంగిల్కి దారాలు విడిపోకుండా ఉండాలంటే ఇక్కడ ఎక్స్ట్రా గ్లూని యూస్ చేయండి. ఈ బ్యాంగిల్కి నేను 2 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కుందన్స్ని తీసుకుంటున్నాను. లీప్ షేప్, రౌండ్ షేప్ కుందన్లని నేను ఈ బ్యాంగిల్ని డిజైన్ చేయడానికి ఉపయోగిస్తున్నాను. సిల్క్ థ్రెడ్ వ్రాప్ చేసిన బ్యాంగిల్పై ఇలా గ్లూ అప్లై చేసి మనకు నచ్చిన డిజైన్లో ఇలా కుందన్లని అతికించడమే. అప్పుడు చాలా అందమైన స్టోన్ బ్యాంగిల్స్ రెడీ అయిపోతాయి. ఫైనల్ అవుట్లుక్ ఇలా ఉంటుంది. వీటిని నేను వేసుకొని చూపిస్తున్నాను, చూడండి చాలా